చెట్లు మనిషి అంతర్గత బహిర్గత విజయానికి దారితీస్తున్నాయి. ఆహారానికి పండ్లు ఆకులు, వంటకు చెట్ల కొమ్మలు, ఇంటి నిర్మాణానికి పెద్ద దుంగలు పడువాటి ఆకులు, ఇలా మానవుని కనీస మనుగడకు కావలసిన అవసరాలు ఇవి తీరుస్తున్నాయి. ఇలాంటి అవసరాలు తీరుస్తున్న అటువంటి చెట్లకు కావలసిన పోషకాలు ఎలా అందుతున్నాయి, అవి ఏ రూపంలో ఉన్నాయి? మన శరీరంలో అయితే త్రాగే నీటిని, వడకట్టబడిన రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయటానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం కలిగిన చిన్న చిన్న సూక్ష్మమైనటి బ్లడ్ వెజల్స్ లేదా రక్తనాళాలు ఉన్నాయి. ఇలాగే చెట్లకు మనం పోసే నీరు ఎలా వేరు నుంచి ఆకు దాకా రవాణా అవుతుంది, ఇలా రవాణాకు కావాల్సిన ప్రాసెస్ ఏంటి, మాధ్యమం ఏంటి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ను వీడియోలో పూర్తిగా చూద్దాం. చెట్టు వేరు నుండి పైభాగాని వరకు నీరు, చెట్టుకు కావలసిన పోషకాలు రవాణా అయ్యే విధానం అనేది చాలా సూక్ష్మమైనది. మన శరీరంలో అయితే పెద్ద గొట్టాలు, కంటికి కనిపించగల రక్తనాళాలు ఉన్నాయి. కానీ వీటికి మాత్రం కంటికి కూడా కనిపించని కొన్ని వందల మైక్రోమీటర్ల సైజు ఉండే జైలం అంటే దారువు మరియు ఫ్లోయమ్ అంటే నలము, ఇటువంటివి నీటిలోని మినరల్స్ మరియు న్యూట్రియంట్స్ను రవాణా చేయటానికి సహాయపడతాయి. ఈ జైలం ఫ్లోయమ్ అనేవి చెట్టు యొక్క మొదటి పొరలో వాస్కులర్ బండిల్ అనే గొట్టం వంటి కణజాలంలో ఉంటాయి. ఇవి వేర్లు, ఆకులు, కొమ్మలు ఇలా చెట్టు యొక్క ప్రతి భాగంలో ఉంటాయి. చెట్లు అనేవి వాటి ఎదుగుదలకు ముఖ్యంగా నాలుగింటిని ఉపయోగించుకుంటాయి. అవే వాటర్, మినరల్స్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. ఈ వాటర్ మరియు మినరల్స్ అనేవి మట్టిలో నుండి చెట్టుకు అందుతాయి. అలాగే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది చెట్ల ఆకుల నుండి అందుతాయి. ముందుగా నీరు వేరు నుండి ఆకుల దాకా ఎలా వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ వేర్లు అనేవి నేలలోని ప్రతి భాగానికి విభజించి ఉంటాయి. ఇలా ఆ తేమ కలిగిన ప్రాంతంలో అవి ఉంటాయి. ఈ వేరుకు రూట్ జోన్ అనే ప్రాంతంలో రూట్ హెయిర్స్ ఉంటాయి. ఈ రూట్ హెయిర్స్ అనేవి నీటి అణువులను పీల్చుకుంటాయి. ఈ పీల్చుకున్న అణువులను అవి వేరులోని జైలంకు పంపుతాయి. ఇక ఈ జైలం అనేది నీటిని రవాణా చేయడానికి ఒక మార్గంలాగా పనిచేస్తుంది. సరే, నీటి అణువులు జైలంలోకి వచ్చాయి, బాగానే ఉంది. అయితే కేవలం 6 అడుగులు ఉండే ఓ మనిషి శరీరానికి రక్తాన్ని పంప్ చేయాలంటే ఒక పిటికడి గుండు అనునిత్యం ఇంజన్ లాగా పనిచేయాలి కదా. అలాంటిది యావరేజ్గా 87 అడుగులు పొడవు పెరిగే ఈ చెట్లు మొదల నుండి చివరి దాకా నీరు పోవటానికి గుండె లాంటి నిర్మాణం ఏముండదు. మరి ఎలా నీరు అంత దూరం పోతుంది? ఇక్కడ మొత్తం 3 ప్రాసెస్ ఉపయోగపడతాయి. అవే రూట్ ప్రెజర్, క్యాపిలరీ యాక్షన్, కొహీషన్ టెన్షన్. రూట్ ప్రెజర్ అంటే భూమి నుండి వేర్లు నీటిని గ్రహించడానికి కావాల్సిన ఒత్తిడి కలుగుతుంది. క్యాపిలరీ టెన్షన్ అంటే జైలం లోపలికి నీరు పోతుంది. కొహీషన్ టెన్షన్ అనేది నీటిని జైలం పైకి నెడుతుంది. ఇలా ఈ 3 మెకానిజమ్స్ ద్వారా నీటి రవాణాకు కావాల్సిన ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఇలా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ 2 జైలం ద్వారా పోతుంది. సరే, ఇప్పుడు మినరల్స్ ఎలా రవాణా అవుతాయో చూద్దాం. ఈ మినరల్స్ రవాణాకు ఫ్లోయమ్ ఉపయోగపడుతుంది. ఈ మినరల్స్ అనేవి మొక్కలు గాలిలోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని షుగర్స్గా మార్చుతాయి. ఇది మొక్కకి కావలసిన గ్రోత్, ఎనర్జీ మరియు రీప్రొడక్షన్ను చూసుకుంటుంది. తద్వారా చెట్టు పండ్లు, ఆకులు, కొమ్మలకు కావాల్సిన పోషకం ఈ షుగర్స్లో ఉంటాయి. ఈ షుగర్స్ అనేవి ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారవుతుంది. ఈ ప్రాసెస్ ద్వారానే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి. అంటే చెట్ల ఆకుల్లో ఉన్న స్టమాటే అనే భాగం ద్వారా వాతావరణంలోని గాలి చెట్లు తీసుకొని అక్కడి నుండి క్రింద వేర్ల దాకా ఫ్లోయమ్ ద్వారా రవాణా అయ్యి కేవలం ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వేర్ల ద్వారా రిలీజ్ చేస్తుంది. దీన్నే ప్లాంట్ రెస్పిరేషన్ అని అంటారు. అంటే మనం గాలిని పీల్చి ఆక్సిజన్ ఉంచుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎలా వదులుతామో అలాగే ఇక్కడ జరుగుతుంది. మరి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయంటారు కదా, మరి ప్లాంట్ రెస్పిరేషన్ ఏంటి అనే డౌట్ రావచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, వాతావరణంలోనే ఆకులు
గాలిని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను ఉంచుకొని ఆక్సిజన్ను గాలిలోనే వదులుతాయి. అవి తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్లో ఎంతో కొంత ఆక్సిజన్ ఉంటుంది. ఈ కొంచెం చెట్లు తీసుకొని వేర్ల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని మట్టిలోకి వదులుతాయి. అంటే చెట్లు గాలిని వదులుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. ఆ చెట్లు వదిలే గాలిని పీల్చుకొని మనం బ్రతుకుతున్నాం. చెట్లు పగలపూట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి. రాత్రిపూట ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. కాబట్టి రాత్రిపూట చెట్ల గాలిని పీల్చడం అనేది అంత ఆరోగ్యకరం కాదు. ఈ విధంగా చెట్లు ఆక్సిజన్కు ఆహారం, ఇంటి నిర్మాణం, వస్త్రాలు ఇలా ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి. అస్సలు 87 అడుగులుండే ఓ చెట్టు మొదలు నుండి చివరి దాకా నీటి రవాణాకు కావలసిన ఒత్తిడి మనం ఇవ్వనక్కర్లేదు. కానీ ఆ చెట్టుకు కొంచెం నీరు పోస్తే చాలు, అది మనకు ఆహారం, వర్షం, కల్పనిస్తుంది, గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడుతుంది. కాబట్టి డిఫారెస్టేషన్ ఆపి ప్రతి ఒక్కరం ఓ మొక్క నాటుద్దాం. మా ఇంటి దగ్గర అయితే ఆక్సిజన్ ఇచ్చే ఓ గానుగ చెట్టు ఉంది, మరి మీ దగ్గర? ఇలా బయాలజీ భాగంలో బాటనీ గురించి కూడా కొన్ని టాపిక్స్ చెప్తాను. ఇంకా ఇలాంటి టాపిక్స్ కావాలనుకుంటే లైక్ చేయండి, తద్వారా చేయాలో వద్దు అని నాకు తెలుస్తుంది. మరిన్ని ఫ్యాక్ట్స్, బయాలజీ, బయోగ్రఫీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.